నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో కొత్త జోనల్ విధానం సాధనపై తెరాస సర్కారు దృష్టి ప్రభుత్వ ప్రధాన సలహాదారును ఢిల్లీకి పంపిన కేసీఆర్ అవసరమైతే తాను హస్తినకు పయనం నేటి నుంచి తెలంగాణలో నాలుగో విడత హరితహారం సొంత నియోజకవర్గం గజ్వేల్లో మొక్కలు నాటనున్న కేసీఆర్ అగ్రిగోల్డ్ నుంచి ప్రతి పైసా వసూలు చేసి బాధితులకు చెల్లిస్తామన్న చంద్రబాబు తప్పుడు ప్రకటనలతో సమస్యలు సృష్టిస్తోందని వైకాపాపై మండిపాటు అనంత రైతుల చిరకాల కోరిక నెరవేర్చే దిశగా ఏపీ సర్కారు అడుగులు పేరూరుకు కృష్ణానీటిని తరలించే పనులకు నేడు చంద్రబాబు శంకుస్థాపన ఏపీ పట్టణ ప్రాంతాల్లో నేటి నుంచి మారనున్న భూముల ధరలు ప్రాంతాన్ని బట్టి 5% వరకు పెరిగిన విలువ తెలంగాణలోని సినిమా హాళ్లు మల్టీప్లెక్స్లలో ఇవాళ నుంచి అమల్లోకి గరిష్ట చిల్లర ధరలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా జైలు శిక్ష తెలంగాణలో రేపటి నుంచి మనుగడలోకి కొత్త పంచాయతీలు నూతన పురపాలికల ఏర్పాటుకు నేడు శ్రీకారం నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఆరంభం ఇంగ్లీష్ గడ్డపై పేలవ రికార్డును చెరిపేసేందుకు కోహ్లీ సేన కసరత్తు తెలంగాణలో కొత్త జోనల్ విధానంపై తెరాస సర్కారు మరోమారు దృష్టి సారించింది కొత్త జిల్లాల ప్రాతిపదికన కార్యదర్శుల నియామకం చేపట్టే క్రమంలో సమస్యలు ఎదురవ్వకుండా ఉండాలంటే నూతన జోనల్ విధానమే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపి కేంద్రంలో కదలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొత్త జోనల్ విధానం సాధన కోసం హస్తినకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానంలో మార్పులు చేసిన తెలంగాణకు కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించిన తెరాస సర్కార్ ఆ దిశగా గతంలోనే కసరత్తు ప్రారంభించింది అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో తీర్మానం చేసి గతంలో ఉన్న రాష్టపతి ఉత్తర్వుల స్థానంలో కొత్త ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పంపింది కొత్త జిల్లాల ఏర్పాటు తరుణంలో 7 జోన్లు 2 మల్టీజోన్లు ఉండేలా నూతన జోనల్ వ్యవస్థను సిద్దం చేసి మే 27న కేంద్రానికి పంపారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో జోన్ల విషయాన్ని ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర ప్రస్తావిస్తూ వస్తున్నారు కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్టపతి ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతూ ఉన్నారు అయితే తెలంగాణ ప్రతిపాదించిన కొన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది నియామకాల్లో రాష్ట స్థాయి పోస్టులను పూర్తిగా ఎత్తివేయడం అన్ని స్థాయిల్లోనూ 95% స్థానికులకు అవకాశం కల్పించడంపై కేంద్రం వివరణ కోరింది తెలంగాణ సర్కార్ నుంచి కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణలు వెళ్లినా కేంద్రం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే కొత్తగా 9355 పంచాయతీ కార్యదర్శులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం కొత్త జోనల్ వ్యవస్థ వైపు దృష్టి మళ్లించింది పంచాయతీ కార్యదర్శుల నియామకాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలని భావించారు అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకాలు కుదరవని పాత జిల్లాల ప్రాతిపదికనే చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ఇందుకు ఉదాహరణగా చెప్పారు కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చిన ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేయగా పాత జిల్లాల ప్రకారం తిరిగి చేపట్టారు ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల నియామకం కూడా కొత్త జిల్లాల వారీగా సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు ఈ విషయంపై ఒక్కింత అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల వారీగా పంచాయతీ కార్యదర్శుల నియామకానికి వీలుగా కొత్త జోనల్ విధానానికి కేంద్రం నుంచి అనుమతి సాధించాలని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను ఢిల్లీ పంపారు రాజీవ్ శర్మ 2-3 రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర హోం న్యాయశాఖల అధికారులతో చర్చించనున్నారు కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం పొందే విషయమై అధికారులతో చర్చిస్తారు అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు వీలైనంత త్వరగా జోనల్ విధానానికి సంబంధించి రాష్టపతి కొత్త ఉత్తర్వులను పొంది పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టాలని సర్కార్ భావిస్తోంది హరిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి 4వ విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కేంద్రంగా ఒకే రోజు 116 మొక్కలు నాటనున్నారు
ములుగు సమీపంలోని రాజీవ్ రహదారిపై గజ్వేల్లోని ఇందిరా పార్కు చౌరస్తా వద్ద మొక్కలు నాటే కార్యక్రమం సాగనుంది. విజ్ఞాపూర్లోని ఓ ఇంట్లో స్వయంగా కదంబ మొక్కను నాటనున్న కేసీఆర్ కార్యక్రమం ద్వారా హరిత స్ఫూర్తిని ప్రజల్లో నింపి ఆకుపచ్చ తెలంగాణ సాధన కోసం పిలుపునిస్తారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, రహదారుల పక్కన, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. నేటి ఉదయం అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మొగ్గానే ప్రజలంతా ఒకేసారి మొక్కలు నాటేలా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్రిగోల్డ్ నుంచి ఆఖరి పైసా కూడా వసూలు చేసి ఆ సంస్థ బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ మోసానికి, బలవన్ మరణానికి పాల్పడిన వ్యక్తుల కుటుంబాలకు చంద్రబాబు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్దితో పనిచేస్తూ ఉంటే విపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తూ సమస్యలు సృష్టిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రజావేదిక హాల్లో అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలతో మంగళవారం సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ మోసానికి బలై ప్రాణాలు తీసుకున్న వారి కుటుంబాలకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెక్కులు అందించారు. మొత్తం 43 మందికి 2 కోట్ల 17 లక్షల రూపాయలు అందించారు. తెలుగుదేశం 2014లో అధికారంలోకి రాకముందు జరిగిన అతిపెద్ద కుంభకోణంగా పేర్కొన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించి బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ బాధ్యతారాహిత్యంగా అగ్రిగోల్డ్ సంస్థకు 30,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటూ తప్పుడు ప్రకటనలు చేస్తూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, అండమాన్, నికోబార్లలో కలిపి 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 19 లక్షల మంది బాధితులున్నారన్న ఆయన 3,941 కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 కేసులు పెట్టి నిందితులందరినీ అరెస్ట్ చేసిందని చెప్పారు. మొత్తం కోర్టుకు సమర్పించిన అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి 7 ఆస్తులను మాత్రమే వేలం వేయడానికి హైకోర్టు అనుమతించగా అందులో ఒకటి కృష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలం జరిగితే 11 కోట్ల 11 లక్షలు వచ్చాయని సీఎం వెల్లడించారు. మిగతా 6 వేలాలలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాలేదని వివరించారు. ఎవరైనా ముందుకు వచ్చినా వారిని ప్రతిపక్షాలు ఇబ్బందులు పెడుతున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పార్టీ ఓటు వచ్చింది ఆ మధ్యలో, సుభాష్ చంద్ర ఫౌండేషన్, దానికి కూడా మనం ఒప్పుకున్నాం. వాళ్ళు వచ్చి మేము తీసుకుంటాం మొత్తం ఆస్తులు, మాకు డాక్యుమెంటేషన్ మా పేరుతో మీరు ఇవ్వండి, మేము ఎప్పటికప్పుడు ఇవన్నీ ఆస్తులన్నీ ఆక్షన్ వేసి 1 బై 1 మేము ఇచ్చుకుంటా పోతాం, ఇప్పుడైతే ఇమీడియట్ గా 2,000 కోట్లు తీసుకొస్తాను కూడా చెప్పారు. దానికి మనం ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాం కానీ దానిపైన కూడా ఆరోపణలు పెట్టారు. మీరు ఎవరు మాట్లాడలా, ఏం ఆరోపణలు, నేనేదో 30,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ 30,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేస్తున్నారని, ప్రతిపక్షంలో ఉండే నాయకులకు బాధ్యత లేకుండా ఏదో అక్కడ 30,000 కోట్లు ఉన్నాయి, 50,000 కోట్లు, ఒకవేళ 30,000 అవసరంలా, మీ అందరికీ డబ్బులు ఇవ్వనండి, ఆ నాయకుడు ఇవ్వనండి, అతనికి ఇచ్చేస్తాం మొత్తం ఆస్తి, ఇప్పుడే ఇచ్చేస్తాం, కోర్టును కూడా మనం మెప్పిద్దాం. ప్రతి జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేయడానికి ఒక కమిటీ చొప్పున 13 జిల్లాలకు 13 కమిటీలు వేయాలని హైకోర్టును కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బాధితులు సభ్యులుగా అగ్రిగోల్డ్ బాధిత సంఘం కమిటీలు వేసుకుని కోర్టు కేసులో ఇంప్లీడ్ కావాలని సంఘనేత ముప్పాళ్ల నాగేశ్వరరావును ముఖ్యమంత్రి కోరారు. కోర్టులో జరిగే న్యాయ పోరాటానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. అనంతపురం జిల్లా రైతుల చిరకాల కోరికను తీర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పేరూరుకు కృష్ణా జలాలు తరలించే కాలువ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం రామగిరి మండలం పేరూరు జలాశయానికి కృష్ణా జలాలను తరలించే ఎత్తిపోతల కాలువ పనులకు భూమిపూజ చేయనున్నారు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పేరూరు జలాశయాన్ని నీటితో నింపుతానంటూ గతంలో హామీనిచ్చిన చంద్రబాబు అందులో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరు తీసుకొచ్చే ఎత్తిపోతల కాలువకు 804 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఇందులో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 52 కిలోమీటర్ల కాలువ, 5 చోట్ల ఎత్తిపోతల పంపులు, 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ప్రాజెక్టు వద్ద పైలాన్ను ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి అక్కడే ఉద్యానవనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పేరూరులో జరిగే గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అనంతరం బహిరంగ సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంత రైతుల దశాబ్దాల కల నెరవేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు రైతులు సిద్దంగా ఉన్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు.
ప్రాజెక్ట్కి నీళ్ళు తీసుకురావాలని మా ఆయన పరిటాల రవి గారి ఆశయం. ఆ ఆశయం కూడా ఇన్ని రోజులకు నెరవేరిందని మాకు కూడా అందరికీ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు పొద్దు మునుగుతుందా అని కూడా మేము కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2012లో ఈ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఇక్కడ నిద్ర చేశారు. తప్పకుండా ప్రభుత్వం వస్తేనే నేను నిధులు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం సార్ కూడా దాదాపు 804 కోట్ల రూపాయలు ఇచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చాలా ఘనంగా కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణాలు నగరాల్లోని సవరించిన భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 5% మించి భూముల ధరలు పెంపు ఉండకూడదన్న ప్రభుత్వ సూచనల మేరకు ఆయా ప్రాంతాల్లో భూముల విలువ 0 నుంచి 5% మేర పెంచుతూ జిల్లాల సంయుక్త కలెక్టర్ల కమిటీలు కొత్త ధరలు నిర్ణయించాయి. ఈ ధరలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు నేటి నుంచి 0 నుంచి 5% పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల డిమాండ్లు ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకుని జిల్లా సంయుక్త కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు ఆ ధరల పెంపు శాతాన్ని నిర్ణయించాయి. ఇకపై ఆ కొత్త ధరలతోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నడుస్తాయి. ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా నవీకరించారు. సీఆర్డీఏ పరిధిలోని పెదకాకాని, నల్లపాడు, ప్రతిపాడు, కొరిటిపాడు, గుంటూరు, తాడికొండ, మంగళగిరి, అనంతవరం, మందడం, తుల్లూరు మండలాల్లో 5% మేర ధరలు పెరుగుతాయి. చేబ్రోలు, ఉండవల్లి ప్రాంతాల్లో 3.57% ధరలు పెరగనున్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో 5%, మువ్వలో 4.55, పామర్రు, గుడివాడ, మచిలీపట్నంలో 5% మేర భూముల ధరలు పెంచారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి మండలాల్లో 2.1% నుంచి 4.76% వరకు, చిలకలూరిపేట, తెనాలి సమీప దుగ్గిరాలలో 5% మేర ధరలు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ముమ్మిడివరం, కోరుకొండలో 5%, కడియం ప్రాంతంలో 4% భూముల ధరలు పెరిగాయి. కడప జిల్లా బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల, పులవెందుల, కడప రూరల్ ప్రాంతంలో 5% వరకు ధరలు పెరిగాయి. మిగిలిన చోట్ల 4% పెరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో 2.81%, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు మండలాల్లో 4.77%, మార్కాపురం పరిధిలో 3.77% పెంచారు. సంతనూతలపాడులో మార్పు లేదు. చిత్తూరు జిల్లాలో 5% లోపు పెంచారు. కర్నూలు జిల్లాలో 5% వరకు పెరిగాయి. అనంతపురం జిల్లా అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, గూటి, తాడిపత్రి, పమిడి మండలాల్లో 5% మేర ధరలు పెరిగాయి. విశాఖ జిల్లా మధురవాడ, వైఎల్ ప్రసాద్ లేఅవుట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం అవుట్ గేట్ డౌన్ ప్రాంతం, లలిత్ నగర్, భీమునిపట్నం, సింగబంద, కాపులుప్పాడ, పంద్రాంగిలో 5% మేర భూముల ధరలు పెరిగాయి. భూముల ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగనున్నాయి. ఏటా 1 ఆగస్టున భూముల పెంపు పరిపాటిగా వస్తుండగా 15 నుంచి 20% వరకు పెరిగేవి. ఈ ఏడాది మాత్రం స్థిరాస్తి వ్యాపారానికి ఊతమిచ్చేందుకు తెలుగుదేశం సర్కార్ గరిష్టంగా 5% ధరల పెంపును పరిమితం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లలో గరిష్ట చిల్లర ధర ఎంఆర్పీ అమల్లోకి రానుంది. ఆహార పానీయాలు లేదా తినుబండారాలు అధిక ధరకు విక్రయిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలుంటాయని తెలంగాణ కొలతలు, తూనికలు శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 2 రోజుల పాటు, ఆ తర్వాత 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే 25,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మళ్లీ అదే తప్పు చేస్తే 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుందని తెలంగాణ లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఏదైనా ఎంఆర్పీ ఉంటుందో అదే ధరను థియేటర్లలో కూడా అమలు చేయాలని స్పష్టం చేశారు. తూనికలు, కొలతల శాఖ చట్టం ప్రకారం ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉండాలన్నారు. తూనికలు, కొలతల శాఖకు చెందిన టోల్ ఫ్రీ నంబర్ 1800420033, వాట్సాప్ నంబర్ 7330774444 విధిగా ధరలతో పాటు థియేటర్లలో బోర్డులపై ప్రదర్శించాలని అకున్ స్పష్టం చేశారు. ప్రైస్ ధరలు ఎంత ఉంది, ఆ ధర మెన్షన్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్గా 1 సెప్టెంబర్ వరకు అదే ప్రింట్ స్టిక్కర్ పెట్టమని పర్మిషన్ ఇచ్చాను. 1 సెప్టెంబర్ తర్వాత నుంచి ఇది ప్రింటెడ్ అవ్వాలి. అదే పరంగా డ్యువల్ ప్రైసింగ్ 1 ఆగస్ట్ నుంచి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగినాయి. అంటే ఏ కాస్ట్ ఆ వాటర్ బాటిల్ లోపల ఉంది, బయట షాప్లో ఉంది, ఆ వాటర్ బాటిల్ సేమ్ కాస్టే లోపల కూడా అమ్మాలి.
తెలంగాణలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రోన్లతో వ్యవసాయం చేసే నూతన వరవడిని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రంగం సిద్దమైంది. డ్రోన్ సేద్యం కోసం ఏర్పాట్లను వేగవంతం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇందులో భాగంగా డ్రోన్లు సమకూర్చుకునేందుకు ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటోంది. ఇందుకోసం విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు ఇటీవల అమెరికాలోని టెక్సాస్ రాష్టంలో వరి పంట పొలాల్లో డ్రోన్ల వినియోగంపై అధ్యయనం జరిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వర్సిటీ ప్రాంగణంలో వచ్చే యాసంగిలో తొలిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 8 గ్రామాల్లో వ్యవసాయ పంటలను శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సాగు చేయించి డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూమిలో పోషకాల శాతం, పంటలో చీడపీడల గుర్తింపు సహా ఒక గ్రామం మొత్తం మీద ఎన్ని ఎకరాల్లో ఏ పంటను సాగు చేశారనేది డ్రోన్ల సాయంతో అధికారులు గుర్తించనున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్లో దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణ శాఖ ఈ ప్రాజెక్టుకు అనుమతులు కోరుతూ తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని పేర్కొంది. ఇదే ప్రాజెక్టుపై కౌంటర్ వేసిన తెలంగాణ సర్కార్ ఈ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపించింది. ఈ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ను కోరింది. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఆంధ్రప్రదేశ్ సర్కార్ కౌంటర్లు దాఖలు చేసేందుకు గడువు కోరగా జాతీయ హరిత ట్రైబ్యునల్ మరో 2 వారాలు గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 16 వాయిదా వేసింది. పురుషోత్తపట్నం భూ నిర్వాసులైన మడిచెల సత్యనారాయణ, రామకృష్ణ ప్రాజెక్టును అక్రమంగా అనవసరంగా నిర్మిస్తున్నారని, ఎలాంటి అనుమతులు లేవని దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ జరుపుతోంది. తెలంగాణలో నూతన పంచాయతీలు రేపటి నుంచి మనగడలోకి రానున్నాయి. గురువారం నుంచి అమల్లోకి వచ్చే నూతన పంచాయతీరాజ్ చట్టంతో పాటే 4833 పంచాయతీలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు కూడా నేటి నుంచి మొదలు కానుంది. తెలంగాణలో గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీ కాలం నేటితో ముగియనుంది. రేపటి నుంచి నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీల సంఖ్య కూడా పెరుగుతుంది. గిరిజనుల కలలు నెరవేరుతూ తండాలు గూడాలు ప్రత్యేక పంచాయతీలుగా కొలువు తీరనున్నాయి. వీటితో పాటు శివారు గ్రామాలు కూడా పంచాయతీలుగా ఆవిర్భవించనున్నాయి. 4383 కొత్త గ్రామ పంచాయతీలతో కలుపుకుని మొత్తంగా రాష్టంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12751 చేరుకుంటుంది. సర్పంచ్ల పదవీకాలం ముగియడం, ఎన్నికలు జరగనందున పంచాయతీల కార్యకలాపాలు సాగేందుకు వీలుగా ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో పంచాయతీకి ఒకరు చొప్పున మొత్తం 12751 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. ఎన్నికలు పూర్తయి కొత్త సర్పంచ్లు వచ్చే వరకు వీరే బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్త గ్రామ పంచాయతీల కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అందుబాటులో ప్రభుత్వ ప్రైవేట్ భవనాలను కార్యాలయం కోసం వినియోగించుకోనున్నారు. సిబ్బందిని సర్దుబాటు చేశారు. అందుబాటులో ఉన్న 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు కేటాయిస్తారు. ఒకేసారి 4000 పైచిలుకు గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతోన్న వేళ పూర్తి పండగ వాతావరణంలో ఏర్పాటు జరగాలని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక గ్రామ పంచాయతీ అని తెలిపేలా బోర్డులు తోరణాలు కట్టడంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. కొత్త పంచాయతీ ఏర్పాటైనట్లు డప్పు వాయించి ప్రచారం చేయిస్తారు. కొత్త చట్టం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు కార్యదర్శుల పనితీరుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తారు. అటు కొత్త పురపాలక సంఘాలు కూడా ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు 9, గురువారం 48, శుక్రవారం 4 పురపాలక సంఘాలు కొత్తగా ఏర్పాటవుతాయి. వాటికి తహసీల్దార్, ఎంపీడీఓలను ఇన్ఛార్జ్ కమిషనర్లుగా నియమించారు. అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు సిబ్బందినే ఉపయోగించుకుని కొత్త పురపాలికలు కార్యకలాపాలు సాగిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని సర్పంచుల పదవీకాలం ముగియనున్న తరుణంలో ప్రత్యేక అధికారుల పాలనకే చంద్రబాబు సర్కారు మొగ్గు చూపుతోంది. ఉన్నతాధికారులు న్యాయ నిపుణులతో చర్చించాకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా అదే రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయానికి ముందు చంద్రబాబు అన్ని అంశాలను పరిశీలించారు. న్యాయపరమైన అంశాలపై కూడా సలహాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 12918 పంచాయతీలు ఉండగా వాటిలో ఎన్నికలు సాగే వరకు అధికారుల పాలన జరిగే అవకాశముంది. అమెరికా కేంద్రంగా సేవలందిస్తోన్న ప్రోకామ్, హెడ్రన్ వంటి 10 సంస్థలు ఇవాటి నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఐటీ సహా ఐటీ ఎనేబుల్డ్ సేవలు అందించనున్నాయి. ఇవన్నీ ప్రవాస ఆంధ్రులకు చెందిన సంస్థలు కాగా వాటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో ఏపీఎన్ఆర్టీ తీవ్రంగా కృషి చేసింది. ప్రోకామ్, హెడ్రన్, కార్డెప్లాయ్, సీఎస్ఎస్ టెక్ సొల్యూషన్స్, ఓపెన్ ట్రాక్, వైబర్టెక్, ఎలమంచిలి, మెంటిస్, నార్మ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తదితర సంస్థలు అమరావతి నుంచి లావాదేవీలు నిర్వహించనున్నాయి.
వీటి ద్వారా 1000 వరకు కొలువులు రానున్నాయి. గతంలోనూ మంగళగిరి, విజయవాడ, ఆటోనగర్ సమీపంలోని వివిధ కేంద్రాల్లో దేశ విదేశాలకు చెందిన ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడంలో ఏపీ ఎన్ఆర్టీ కీలకంగా వ్యవహరించింది. సకల సమస్యలకు చదువే సరైన పరిష్కారమని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు పేదరికం శాపం కాకూడదనే ఉద్దేశంతోనే తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నాంబరిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బీసీ ప్రతిభావంతుల సత్కార కార్యక్రమానికి మరో మంత్రి జోగురామన్తో కలిసి హాజరైన ఈటల నాణ్యమైన మానవ వనరులు విద్యతోనే సాధ్యమన్నారు. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి కనీసం 130,000 రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని వివరించారు. పాకిస్తాన్లో అధికారం చేపట్టనున్న తెహ్రికే ఇన్సాఫ్ పార్టీ పీటీఐ ప్రధాని నరేంద్ర మోదీ సహా సార్క్ దేశాధినేతలను ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించాలని భావిస్తోంది. జులై 25న జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 116 సీట్లతో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సాధారణ మెజార్టీకి 137 సీట్లు అవసరం కాగా కొన్ని చిన్న పార్టీలు సహా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో 11 ప్రధానిగా ప్రమాణం చేయనున్నట్లు ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోదీ సహా సార్క్ దేశాధినేతలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించాలని భావిస్తున్నట్టు పీటీఐ నేత ఒకరు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ దిశగా భారత్ ఒక అడుగు వేస్తే తాము రెండడుగులు వేస్తామన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.